రాజులకు రాజు ప్రభులు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఫిబ్రవరి 1, 2022 ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదురు. ప్రియులారా, ఇక్కడ దేవుడు జ్ఞానమును గురించి మనకు బోధించుచున్నాడు. మనము గనక జ్ఞానాన్ని ప్రేమిస్తే మనల్ను ఆ జ్ఞానమే ఆస్తికర్తలుగా చేస్తుందని ప్రభు సెలవిచ్చాడు. జ్ఞానము ఎలా వస్తుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. ఆయన యొక్క ఆజ్ఞను మనము గైకొని దాని ప్రకారం నడుచుకుంటే జ్ఞానము మనకు వస్తుంది. ఆ జ్ఞానం ప్రకారం ఈ లోకంలో జీవించినట్లయితే మనకు సమస్తము సమకూడి మేలు కోసమే జరుగుతాయి. జ్ఞానం వల్ల మనము ఆస్తికర్తలం అవటమే కాకుండా ఆ ఆస్తిని ఎలాగ కాపాడాలి, అట్లాగే ముందు తరముల వారికి కూడా ఆ ఆస్తిని కానీ ఆశీర్వాదాన్ని కానీ ఏ రకంగా కొనసాగించాలి అనేది కూడా మనకు తెలుస్తుంది. జ్ఞానం వల్ల మనం మన ప్రాణాన్ని రక్షించుకుంటాం, సమస్తమైన కీడుల నుంచి తప్పింపబడతాం. ఇదే విధంగా జ్ఞానం వల్ల అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. అలాగే జ్ఞానం ద్వారా మన యొక్క నిధులు అనేవి నింపబడతాయని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. ఆ జ్ఞానం వల్ల మనము ఏ పని చేయాలి, ఆ చేసే పనిని ఏ సమయంలో చేయాలి, తగు రీతిగా ఎలాగూ పనిచేయాలి అనేది సమస్తము మనకు జ్ఞానమే బోధిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన యొక్క జ్ఞానము ఆయన ఇచ్చే జ్ఞానాన్ని పొందుకుంట ద్వారా ఈ లోకంలో సమస్త ఆశీర్వాదాలను పొందుకొని జీవించటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.